ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఆపరేటర్ మృతి చెందిన సంఘటన కొల్చేర మండలం పైతర గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో రంగంపేట గ్రామంలో విషాద ఛాయలు వెలుముకున్నాయి. కొల్చేర మండలంలో విద్యుత్ షాక్ తో వర్ష మరణాలు జరుగుతున్న ఆ శాఖ దృష్టి సారించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొల్చేర మండలం పైతర గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో రంగంపేట గ్రామానికి చెందిన ఆపరేటర్ గడ్డమీది సిద్ధరాములు మృతి చెందారు. సిద్ధరాములు పైతర సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పైతర గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ సాంకేతిక లోపంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సిద్ధరాములు ట్రాన్స్ఫార్మర్ ను మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో సిద్ధరాములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య రేణుకతో పాటు కూతురు శ్రీవాణి, కుమారుడు అభితేజలు ఉన్నారు. అందరితో కల్పుగోలుగా ఉండే సిద్ధరాములు మృతితో రంగంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్ధరాములు కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ సుమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సింగేపల్లి గోపి, వాల్దాస్ మల్లేష్ గౌడ్, మురళీధర్ యాదవ్లు, అలాగే స్థానిక సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, టీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్లు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు.